రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ బైరుగోని లావణ్య ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులతో మండల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా డిఎల్పీఓ మల్లికార్జున్ హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో 100% పనులను వసూలు చేయాలన్నారు. గ్రామాల్లో ప్రతిరోజు పారిశుద్ధ్య పనులను సక్రమంగా నిర్వహించాలని, ఇంటింటికి మొక్కలు నాటాలని, సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో ఎంపీడీఓ రవీందర్, ఎంపీఓ ప్రదీప్, ఏపీఓ అరుణ, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. అసలు ఎవరు నా ఇంటికి వచ్చి అడుగుతానికి నేను ఇంటికి ఏమైనా గ్రామ పంచాయతీ బాకీ ఉన్నానా? ఇలాంటి క్వశ్చన్ ఏమైనా వస్తుందా? వస్తుంది, డెఫినెట్గా వస్తుంది. అప్పుడు తెల్ల వ్యవహారాలు వేసుకొని మనం వెనక్కి వస్తాం. సార్ వాళ్ళు ట్యాక్స్ కడతలేదు సార్, వాళ్ళు గొడవ పెడుతున్నారు సార్, వాళ్ళు పెద్దోళ్ళు సార్ అని అప్పటికప్పుడు వాళ్ళని పెద్దోళ్ళుగా చిత్రీకరిస్తాం, ఇంకో రకంగా చిత్రీకరిస్తాం. మన లేమితనాన్ని అంటే మన దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ లేని అలా సర్పంచ్ గారు ఏం చేశారంటే ఉన్న కారోబార్ని నమ్ముకొని ఆయనకి ఈయన ఇచ్చిన ఈయన ఇచ్చినటువంటి బుక్లలో చదివి ఒక రెండు బుక్లు ఇచ్చాడు. దాంట్లో ఒక 4-5 రసీదులు ఆయన ఇంపుకున్నాడు, స్వయంగా ఇంపుకున్నాడు, చింపేసుకొని బయట మనకి టవర్స్ ఉంటాయి, బిఎస్ఎన్ఎల్ టవర్స్, ఎయిర్టెల్ టవర్స్, వీళ్ళు మనకి 15,160 రూపాయలు 16,000 రూపాయలు మొత్తంగా వాళ్ళు ప్రతి సంవత్సరం పర్మిషన్ ఫీజ్ కట్టాలి. మీ పర్సెంటేజ్ ఏమవుతుంది? రివ్యూ మీటింగ్ తీసుకోవడం జరిగింది. దీంట్లో చందుర్తి మరియు రుద్రంగికి సంబంధించినటువంటి పంచాయతీ కార్యదర్శులు, తర్వాత ఎంపీఓ గారు, తర్వాత స్థానిక ఎంపీడీఓ గారు, దాని చందుర్తి మండల పరిషత్ అధ్యక్షుడు గారు కూడా ఈ కార్యక్రమంలో వీళ్ళు భాగస్వాములు అయ్యారు. ముఖ్యంగా దీంట్లో మేము ట్యాక్స్ కలెక్షన్ అనేది జూలై 25 మాకు టార్గెట్ డేట్ ఉంది. జూలై 25 లోపల అందరూ కూడా ఈ టార్గెట్ ప్రకారంగా 100% ట్యాక్స్ కలెక్షన్ చేయాలని, తర్వాత శానిటేషన్ విషయంలో ఎప్పటికప్పుడు ఎక్కడైనా లోటుపాట్లుంటే రోజు నిరంతరం శానిటేషన్ ప్రక్రియ జరగాలని, తర్వాత అర్ధాహారం విషయంగా ఎక్కడ కొత్తగా నాటాల్సిన ఎక్కడెక్కడ వీళ్ళ యొక్క టార్గెట్ ప్రకారంగా అర్ధాహార కార్యక్రమాన్ని ఇమ్మీడియట్గా పెట్టింగ్స్ కంప్లీట్ చేసి చెట్లు మొక్కలు నాటాలని వాళ్ళకి ఈ కార్యక్రమం సందర్భంగా అందరికీ కూడా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.